వెల్కమ్ టు ఐకాన్ ఫ్యాక్ట్స్. జల సమాధైన బంగారు నగరం ద్వారక గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర గర్భం ఈ సృష్టి మొత్తాన్ని తనలో మమేకం చేసుకోగల ఏకైక స్వరూప శక్తి. సునామీ ఉప్పెన లాంటి ఎన్నో వాతావరణ పరిస్థితులకు కారణమయ్యే సముద్రం నిజానికి తనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని దాచుకుంది. అందులో మనకు బాగా ఉపయోగపడేవి కొన్నైతే ఎన్నేళ్లైనా అంతుచిక్కని చిక్కుముడులు ఇంకొన్ని. అలాంటి ఒక నవీన యుగానికి ఎప్పటికీ నిలిచిపోయే ప్రశ్నే విశ్వకర్మచే నిర్మితమైన శ్రీకృష్ణుని ద్వారక. నిజానికి ద్వారక గురించిన చర్చలు మొదలైంది ఈ రోజుల్లో కాదు, 1982 పురాతత్వ శాస్త్రవేత్తలు ఇంకా సముద్ర గర్భంలో దాగున్న విషయాలను గురించి పరిశోధనలు జరిపే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్గ్రఫీ సంస్థ నిరంతరాయంగా ఎప్పటికప్పుడు వెలికితీసే అపురూప సంపద వల్ల వేల ఏళ్లనాటి చరిత్ర, ఇంకా అప్పటి మనుషుల శరీరతత్వం, ఆహారపు అలవాట్లు, కర్మక్రియల గురించి మనకు తెలియచేస్తోంది. శ్రీకృష్ణుడు ఉపయోగించిన పాంచజన్యం ఏ ధ్వనితో శత్రువుల పతనాన్ని గురించిన సూచనలు వారికి అందుతాయో ఆ అపురూప దేవలోక నిర్మిత శంఖం పేరే పాంచజన్యం. దాని తాలూకు శాస్త్రీయ వివరణ మీద ఆంగ్లేయులు ఒక సిద్ధాంతాన్ని ఇలా వర్ణించారు. పాంచజన్య వాజ్ ఏ పవర్ఫుల్ కాన్షల్ యూజ్డ్ ఫర్ వార్ కాల్స్ బై ద డివైన్ సోల్ శ్రీకృష్ణ టు వార్న్ ఎనిమీస్ అబౌట్ వార్ ఆఫ్టర్ మ్యాత్. ద షెల్ ట్రాన్స్ఫర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డివైన్ ఎనర్జీ, సర్కిల్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్ అండ్ పార్టికల్స్ ఆఫ్ సుప్రీం బ్లిస్. అలా పాంచజన్యానికున్న విశిష్టతను వారు తమకు అర్థమయ్యే రీతిలో వర్ణించారు. మన పండితులు కూడా వారితో ఏకీభవిస్తూ ధర్మ సంస్థాపనకు చివరి అస్త్రంగానే శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రకటించాడు అని మనకి తెలుస్తోంది. ఆ శంఖారావం విని కొందరు సైనికులు ఇంకా సామంతులు భయంతో రణరంగానికి దూరమయ్యారని, మిగిలిన వారితో కౌరవులు తమ సోదరుడైన పాండవులతో యుద్ధం చేశారన్న ఇతివృత్తమే కురుక్షేత్ర మహాసంగ్రామం. కౌమోదకి మహావిష్ణువు తన విశ్వరూపంలో దర్శనమిచ్చే సమయంలో ఆయన హస్తంలో కనిపించే ఆయుధమే కౌమోదకి అనే గద. విష్ణు పురాణం ప్రకారం లోకపాలకుడైన మహావిష్ణువు చాలా శాంత స్వభావమైన దేవుడని, ఆయనకు కోపం అనే మాటే తెలీదని తెలుస్తోంది. కాని ధర్మరక్షణ సమయంలో మాత్రం ఆయన నరసింహావతారాన్నెత్తి హిరణ్యకశిపుని వధ గావించటం వెనుక ఎంతటి లోక కళ్యాణ కార్యముందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రకోప శక్తిని కూడిన ద మోస్ట్ పాజిటివ్ చార్జ్డ్ మేస్ విచ్ రిప్డ్ ఆఫ్ అండ్ స్లేయర్ డెమన్స్గా కౌమోదికిని గురించిన ఆంగ్ల విశ్లేషణ మనకు అందుబాటులో ఉంది. శ్రీకృష్ణుడు నిత్యం తను కొలిచే ఆది పరాశక్తి కొన్ని ఏకకాల సంఘటనలో ప్రసాదించిన గథగా కొన్ని కథలు ప్రాచుర్యం పొందాయి. వేణు, మురళి, వంశీ, సమ్మోహిని, ఆనందిని, ఆకర్షిణి. కృష్ణుడు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన వేణుగానమే. ప్రళయరుద్రుడి కోపాగ్రిణీ సైతం చల్లబరచగల నిస్సందేహిత అనుకూల శక్తి, అన్మ్యాచ్డ్ మ్యూజికల్ వైబ్గా ఆ గోపీలూరుని మురళీ గానం గురించిన ఎన్నో విశ్లేషణల గురించి మనం ఎన్నో రకాల మాధ్యమాలలో, పుస్తక రూపాలలో చదువుకున్నవారమే. కొన్ని కథా సంపుటాల ద్వారా వివిధ కొలతల్లో పైన చెప్పిన మురళీ సాధనాలను ఆయన తన దినచర్యలో భాగంగా వాడేవారని అర్థం చేసుకోవచ్చు. ద్వారకలోని పిల్లలు మొదలుకుని గోపికలు, వృద్ధులు, ఇంకా బాటసారులేగాక గోవులు, పక్షులు కూడా ఆ నెమలిపించే దారుని పిల్లన గ్రోవి ధ్వనికి అలౌకికత్వాన్ని అనుభవించి సుఖభ్రాంతికి లోనయ్యేవారట. అలా ఇంకా మనకు తెలియని ఎన్నో దేవలోక సంబంధమైన ఆయుధాలు, ఇంకా సంగీత పరికరాల ఆనవాళ్ల గురించిన పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ అవి ఏనాడో విష్ణులోకానికి వెళ్ళిపోయాయని, ఆధ్యాత్మిక దిశగా వాటిని పూజించడం తప్ప వాటిని కనుగొనడం అనేది అసాధ్యమని ఎంతోమంది పండితులు అభిప్రాయపడుతుంటారు. కానీ ఆశాజీవి మరియు మూర్ఖత్వం నిండిన తెలివితేటలున్న కొంతమంది వాటి గురించిన శోధనను ఇంకా ఆపలేదనే చెప్పవచ్చు. ద్వారక ఎలా ఉండేదో అనే విషయం మీద మనకు అందుబాటులో ఉన్న కొన్ని శ్లోకాల ఆధారంగా మనం ఇంకా అంచనాకి రావచ్చు. ఇక ఈ విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి, రండి మరి తెలుసుకుందాం. ద్వారక అనే పదానికి అర్థం ఎన్నో ద్వారాలున్న నగరమని దేవనాగరి లిపిలో అర్థముంది. హరివంశ పురాణం ప్రకారం ద్వారకను నిర్మించాలని కృష్ణుడు అనుకున్న సమయంలో సముద్ర నీటి చెమ్మ ఓషియానిక్ వెట్ ట్రాక్తో తడుపబడిన చోటుని సముద్రుడు కృష్ణుని ఆదేశం మేర విశ్వకర్మకు అప్పగించారని అర్థమవుతోంది.
తను జన్మించిన సమయంలో తన మేనమామ కంసుని బారి నుండి తనని కాపాడి అత్యంత ప్రేమతో వాత్సల్యంతో కంటికి రెప్పలా తనని కాపాడిన యాదవులకు చిరస్మరణీయమైన ఒక విశ్వనగరిని నిర్మింపదలచిన శ్రీకృష్ణుని భక్తి వాత్సల్యానికి ముగ్ధుడైన సముద్రుడు వదిలిన చోటుని దేవతల నిర్మాణకర్తైన విశ్వకర్మ తన మనోశక్తితో ద్వారకగా ఒకే ఒక్క రోజులో నిర్మించారని తెలుస్తోంది. మానవులమైన మనం కొన్ని నెలల్లో ఒక ఇంటిని నిర్మించగలిగినప్పుడు దేవతల శిల్పైన విశ్వకర్మకు ఒక మహానగరాన్ని నిర్మించడానికి ఒక రోజు సమయం చాలు అని మనం గ్రహించవచ్చు. ద్వారకకు దగ్గరలో రైవాటక పర్వత శ్రేణి ఉండేదిట. ద ఫేబుల్డ్ హోమ్ ఆఫ్ ది గాడ్స్గా ఎంతో మంది శాస్త్రవేత్తలు పిలిచే ఈ పర్వతం ఇప్పటి గిన్నార్ పర్వత శ్రేణి అని కొందరంటారు. అది ఎంతవరకు నిజమో అనేది ఇంకా ధృవీకరించబడలేదు. అప్పట్లోనే నిర్మితమైన నేటి నవనాగరిక వ్యవస్థల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవటం మీవంతవుతుంది. రండి మరి, టెక్టోనికల్ యాక్టివేటెడ్ ఏరియా ప్రోన్ టు మైనర్ అండ్ మేజర్ ఎర్త్ క్వేక్గా పేరొందిన గల్ఫ్ ఆఫ్ కంభట్కు వెడదాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ప్రాచీన భారత చరిత్రలో మురుగునీటి మరియు వ్యర్థ పదార్థాల సంతుల్య నిర్వహణ వ్యవస్థ గురించిన విశ్లేషణ ఎన్నో రకాల కథా సంపుటాల్లో, చిత్రలేఖనాల్లో, కవుల వర్ణనల్లో, పండితుల భాషల్లో మనకు అవగతమవుతుంది. ఇప్పటి శాస్త్రవేత్తలకు దొరికిన కొన్ని అవశేషాల మూలాలను దీర్ఘ సంచారిక పరిశోధనల ద్వారా ఇంకా మన స్థానిక ఎక్స్ప్లోరటరీ రీసెర్చ్ సెంటర్స్ అయిన NGRI, డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిఓంటాలజీ అండ్ పాలిఓబోటనీ, హ్యూమన్ ఆంథ్రోపాలజీ విభాగాల వల్ల మనకు అప్పటి వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి తెలిసిందని చెప్పవచ్చు. నేటి నవనాగరికులు అనుకున్నట్టుగా ఆ సాంకేతికతను కనిపెట్టింది బ్రిటిష్ వారు కాదండోయ్, మన సనాతన ధర్మం. మన దగ్గర నుండి తస్కరించిన కొన్ని విలువైన వేద సంపద మరియు తాళపత్ర జ్ఞానానికి ఆధునిక సోయిగా నద్ది తమ నేర్పరితనంతో వాడుకులకు తెచ్చే విషయంలో వారి చర్యలు దోహదపడ్డాయి. గోల్డెన్ స్కై స్క్రాపర్స్, బుర్జ్ ఖలీఫా, ఇప్పటి ప్రపంచంలో అత్యంతెత్తైన ఆకాశ హారుమ్యం. వాడుక భాషలో వివరించాలి అంటే మనుషుల నివాసానికి అనువైన ఒక ఎత్తైన భవంతి. ఇప్పుడు వినే అంశాన్ని మాత్రం మీరెప్పుడూ మరవలేరు, జాగ్రత్తగా వినండి. ద్వారక నగరంలో ఆకాశాన్ని అంటుకున్నాయనే భ్రమను కల్పించే ఎత్తైన ఆకాశ హార్మ్యాలుండేవట. కించితాశ్చర్యానికి అద్భుతానికి లోను చేసే విషయం ఇది. అంతేకాకుండా ఆ భవంతుల్ని మొత్తం బంగారు పూతల్లో నింపివేశారంటే ఆలోచించండి అప్పటి వారి పనితనం. ఇంకా మన అఖండ భారతదేశంలోని బంగారు నిల్వలు ఎంతగా ఉండేవో. శమంతకమణి ప్రభావం వల్లనో ఏమో అనే వాదన కూడా ఉందనుకోండి, కానీ విశ్వకర్మ నిర్మిత నగరాల్లో నిర్మాణాల్లో బంగారం అనేది చాలా కీలకమైన మూల వస్తువు అని తెలుస్తోంది. సముద్ర గర్భంలో ఇంకా శమంతకమణి ఉందనే కథల్ని నమ్మేవాళ్లు మాత్రం ఎప్పటికైనా అది దొరుకుతుందనే భావంతోనే ఉన్నారు. కానీ దేవలోక ఆస్థైన ఆ మణి దొరకాలి అంటే సాక్షాత్ భగవంతుడే భూమి మీదకు దిగి రావాలి అని ఆధ్యాత్మిక పండితులు చమకరిస్తూ ఉంటారు. ట్రాఫిక్ సిస్టమ్ క్రమ పద్ధతిని ఉన్న మానవ రవాణా వ్యవస్థ అయిన ట్రాఫికరే అనే ఇటాలియన్ పదమైన ట్రాఫిక్కు అర్థం వర్తకం. అవును, వినడానికి ఆశ్చర్యం కలిగించిన అసలు ఈ వ్యవస్థను కనుగొన్నది వర్తక రంగానికి దోహదపడుతుందని. జన సమీకరణుండే బజార్లను ఒకచోట నుండి ఇంకొక చోటకు తరలించడం చాలా కష్టతరమైన పని కనుక కదిలే వర్తక సమీకరణను గోపాలుడు తన ఆస్థాన మంత్రులతో మొట్టమొదటిగా మానవాళికి అందించాడట. అలా మనుషులు, పశువులు, బళ్ళు ఒకేసారి కదులుతూ తమ కార్యకలాపాలను సాగించుకుంటూనే తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు కనుక ఆ ప్రదేశాలను రవాణాకు ఇంకా వర్తకానికి వాడుకోవడం వెనుక ఆ నల్లవారి దూరాలోచన మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాజురేషన్ అనుకునే వారికి మాత్రం ఒక్కటే చెప్పచ్చు, ఫ్యాక్ట్స్ కెన్ చేంజ్ బట్ రిలెక్స్ నెవర్ చేంజ్. ఫస్ట్ ఏలియన్ సైటింగ్ ఇన్ మైథలాజికల్ ఇండియా, గ్రహాంతరవాసుల దాడి వల్ల ద్వారక నాశనమైందని ఒక సిద్ధాంతం ఉంది. ఇది పరదేశీయులు సృష్టించిన కథ అంటారు మనవాళ్లు. కౌరవుల మరణం తరువాత గాంధారి కోపానికి బలైన శ్రీకృష్ణుడికి తన ప్రియతమ బంగారు నగరికి సంభవించిన అత్యంత హేయమైన పరిస్థితే ద్వారక నగర జల సమాధి ఇతివృత్తం. రేగన్ మెకానిక్స్ ఇంకా లైట్నింగ్ ఎనేబుల్డ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్గా అభివర్ణించే యుద్ధరీతి వల్ల ద్వారక ధ్వంసమైందని ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. మరి అది చేసిన వారి గురించిన వివరణ మాత్రం ఇంకా లభించలేదు అని తెలుస్తోంది. కానీ వాసుదేవుని తన విమానంతో దండయాత్ర చేసిన సాల్వుని కథ ఈ వివరణకు సరిపోతుంది అనే వాదన లేకపోలేదు. ద బ్యూటిఫుల్ ప్లేస్ డిజిగ్నేటెడ్ ఫర్ హ్యూమన్ డ్వెల్లింగ్ ఎవర్. సుమారు 9 లక్షల భవన సముదాయాలను
ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దిన విశ్వకర్మ సైకత శిల్పకళా ప్రతిభను వాక్యాల రూపంలో వర్ణించటం అస్సలు సాధ్యం కాని పని అని మనకు తెలుస్తుంది. ఇందీవర అంభోజ, కాలర, కుముద ఉత్పలాంకృతమైన కమల దళాలను అక్కడి సరస్సుల్లో పెంచిన ఆ యాదవుల కళాపోషణ, సాత్విక చింతన, ఇంకా కనీవిని ఎరుగని రకరకాల పక్షి జాతులతో కంటికింపుగానే కాకుండా రత్నమణి సంపదలతో చెక్కిన అపురూప సౌందర్య శిల్పకళ, ఇంకా మానవజనుల నిర్మాణానికి దేవతలు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన అప్పటివారి నైపుణ్యం అనన్య సామాన్యమనే చెప్పవచ్చు. తెలుసుకున్నారు కదా ద్వారక గురించిన విశేషాలను. మరిన్ని విశేషాలు మీకు తెలుసుకోవాలంటే మా ఐకాన్ ప్యాడ్స్ను సబ్స్క్రైబ్ చేయండి.